ఏపీ ప్రభుత్వానికి ఒక పెద్ద గండం తొలగిందని అనుకోవచ్చు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ నిలుపుదల చేసింది. ఏపీలో జిల్లా పరిషత్ ప్రాదేశిక అంటే జడ్పీటీసీ, మండల పరిషత్ ప్రాదేశిక అంటే ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాన ఆలంకం తొలగిపోయింది. ఈ విషయంలో తొలుత సింగిల్ జడ్జి సాంకేతిక కారణాలతో ఎన్నికలకు బ్రేక్ వేసిన డివిజన్ బెంచ్ దాన్ని సరిచేయడం ముదావహమైన విషయంగా చెప్పాలి. గత ఏడాది మార్చిలో ఆరంభమైన ఈ ఎన్నికల ప్రహాసనం ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. మరే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఏపీ కన్నా వెనుక స్థానిక ఎన్నికలకు ప్రకటనలు చేసిన రాష్ట్రాలు ఎలాంటి వివాదాలు లేకుండా ఎప్పుడో పూర్తి చేసుకుంటే ఏపీలో మాత్రం నిత్యం ఏదో ఒక తగాదాతో గందరగోళంగా సాగాయి. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పార్టీ మాదిరి వ్యవహరించడంతోనే సమస్యలు మొదలయ్యాయి. వాటిని నేరుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో రెండు వైపులా ఘర్షణ వాతావరణంతో ఎంతో ఉత్కంఠ కొనసాగింది. నిమ్మగడ్డ తన పదవీ కాలం ముగిసే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అని చూశారు. నిజానికి జడ్పీ మండల ఎన్నికలను తొలుత నిర్వహించవలసి ఉండగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు గత ఏడాది మార్చిలో ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి ఆరంభించిన నిమ్మగడ్డ జడ్పీ మండలాల విషయంలో అలా చేయడానికి వెనుకాడారు. అప్పట్లో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను మొదట ఆమోదించిన ఆ తర్వాత టీడీపీ కోరిక మేరకు వాటిని రద్దు చేయాలని చూశారు. కానీ హైకోర్టు వారు ఏకగ్రీవ ఎన్నికలకు ఆమోదం తెలిపిన తర్వాత వాటిని రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్ కు లేదని స్పష్టం చేయడంతో మిన్నకుండిపోయారు. అయితే మిగిలిపోయిన జడ్పీ మండల ఎన్నికలను మాత్రం పూర్తి చేయకుండా ఆయన వదిలివేశారు. అంతటితో ఆగకుండా ఆయన రిటైర్ అవ్వడానికి వారం రోజుల ముందు కావాలని ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. అప్పుడే అనుమానం వచ్చింది, ఇదేదో లిటిగేషన్ కు దారితీసి కొత్త కమిషనర్ నీలం సాహ్నిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్న సందేహం వచ్చింది. సరిగ్గా అలాగే జరిగింది. నిమ్మగడ్డ రిటైర్ పదవి నుంచి తప్పుకున్నా ఆయన పెట్టిన వివాదం కొనసాగిందన్నమాట. వెంటనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 4 వారాల కోడ్ పెట్టాలంటూ గాత్రం అందుకుని చివరికి కోర్టుకు వెళ్లింది. నిజానికి గత 2 నెలలుగా ఏపీలో కోర్ట్ అమల్లోనే ఉంది. నిమ్మగడ్డ అన్ని ఎన్నికలను పూర్తి చేసి ఉంటే అసలు సమస్య లేదు. అలా చేయకపోగా కావాలని ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త కమిషనర్ నీలం సాహ్నిని April 1st నుంచి మళ్లీ కోడ్ విధించారు. అయితే మధ్యలో వారం రోజుల గ్యాప్ వచ్చింది కనుక ఈ ఎన్నిక చెల్లదంటూ టీడీపీ ఆరోపించింది. అసలు నిజానికి ఈ వ్యవహారంతో టీడీపీకి సంబంధం లేదు, ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అలాంటప్పుడు ఈ ఎన్నికలకు ఎప్పటి నుంచి కోడొస్తే వారికి వచ్చేది పోయేది లేదు. కానీ టీడీపీ నేత వర్లరామయ్య పేరుతో దావా వేయించారు. ఆయన ఈ ఎన్నికలలో ఎక్కడా పోటీ చేయలేదు, ఆయనకు ఈ పిటిషన్ వేసే అర్హత లేదని ఎన్నికల కమిషనర్ తరపున న్యాయవాది వాదించినా ఫలితం లేకపోయింది. సుప్రీంకోర్టు 4 వారాల కోర్టు పెట్టాలంది అంటూ కొత్త విషయాన్ని కనిపెట్టినట్లు రామయ్య తరపు వకీళ్లు వాదించారు. సింగిల్ జడ్జి కూడా బహుశా అది కరెక్ట్ అని భావించి వారికి అనుకూలంగా తీర్పిచ్చి ఉండవచ్చు. ఇది కేవలం సాంకేతికమైనదే తప్ప మరొకటి కాదనిపిస్తుంది. ఎప్పుడో పూర్తి కావలసిన ఈ ఎన్నికలు ఇంకా సాగదీయడం, 2 రోజుల్లో ముగిసిపోయే పరిస్థితి ఉండగా కోవిడ్ సంక్షోభ సమయంలో మళ్లీ 4 వారాలు ఎన్నికలు ఆపడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ప్రజల సమస్యలను, ప్రభుత్వం బాధలను, నిమ్మగడ్డ చేసిన దురాలోచనను కోర్టు వారు గమనించి ఉండాల్సిందే. కానీ అన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు ఒకే రకంగా ఆలోచించారు. ఈ సందర్భంలోనే ప్రభుత్వం తరపున లేదా కమిషన్ తరపున న్యాయవాదులు సరిగ్గా వాదించలేకపోతున్నారా అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడింది. ఈ దశలో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, డివిజన్ బెంచ్ కు తక్షణమే వెళ్లి న్యాయం కోరాయి. అన్నింటినీ విన్న డివిజన్ బెంచ్ ఎన్నికలను జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను మాత్రం ఎప్పుడు ప్రకటించేది, సింగిల్ బెంచ్ కోర్టులో తేల్చుకోవాలనేది ఆదేశించింది. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును తిరుపతి ఉప ఎన్నిక ఈ నెల 17న పూర్తయిన తర్వాత 18 లేదా 19న జరుపుతామని ప్రకటించినా సరిపోయేది. ఎందుకంటే ఆ ఉప ఎన్నికపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం పడుతుందని ఆయా రాజకీయ పక్షాలు భావించవచ్చు. డివిజన్ ఈ బెంచ్ ఈ 2 కీలక ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ఒక రకంగా అందరికీ ఆమోదయోగ్యమయ్యే తీర్పు వెలువరించిందని భావించవచ్చు. కాకపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే సింగిల్ జడ్జి తీర్పిచ్చిన వెంటనే తాము ఎన్నికలను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదని తేలిందని, కొత్త ఎన్నికల కమిషనర్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేదని పేర్కొన్నారు. నీలం సాహ్నిని బాధ్యతలు చేపట్టిన 2 రోజే చంద్రబాబు ఆమెపై విమర్శలు చేయడం చాలా అభ్యంతరకరం. ఆమె ఎన్నికల నిర్వహణలో ఏవైనా అక్రమాలు జరుగుతుంటే వాటిని నిలువరించకపోతే విమర్శించవచ్చు. ఒక్క రోజులోనే చంద్రబాబు విమర్శలు చేయడం ద్వారా తన హస్వ రాజకీయ దృష్టిని బహిర్గతం చేసుకున్నారని చెప్పాలి. మరి ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పిచ్చింది అంటే దాని అర్థం చంద్రబాబు వైఖరి తప్పు అని అనుకోవాలా? ఈ విషయాన్ని ఆయన అంగీకరిస్తారా? ఏది ఏమైనా జడ్పీ మండల ఎన్నికల పోలింగ్ సజావుగా పూర్తవడం అటు ఎన్నికల కమిషన్ కు, ఇటు ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం అని చెప్పాలి. ఇందుకు తగు ఆదేశాలు ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు చెప్పాలి.